हैदराबाद गणेश विग्रहाल निमज्जन को गणनाथुलनु गंगम्म ओडिकि चेर्चे कार्यक्रम इंका नडुस्तोंदी। वीधि वीधि नुंचि वच्चिन गणनाथुलु हुसैन सागर वद्द निमज्जनानिकि बारुलु तीराई। ट्यांक् बंड तेलुगु तल्लि फ्लैओवर तो पाटु हुसैन सागर चुट्टुपक्कल प्रांतालो निमज्जनं कोसं इंका चाला विग्रहालु एदुरु चूस्तुन्नायि। इप्पटिकी वंदलादि विग्रहालु इंका क्यूलोने उन्नायि। మరోవైపు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు అర్ధరాత్రి వరకు జనంతో నిండిపోయాయి। ఎటు చూసినా జన సందోహమే కనిపించింది। నిన్న మధ్యాహ్నం నుంచి సందడి మొదలైంది। బడా గణేశుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నిన్న మధ్యాహ్నమే పూర్తయింది। భారీ గణేశుణ్ణి చూసేందుకు లక్షలాది మంది తరలి వచ్చారు। డీజే సౌండ్స్ కు హుషారుగా డాన్స్ చేస్తూ శోభాయాత్ర కొనసాగించారు। మొత్తం 40,000 మంది పోలీసులు నిమజ్జనానికి బందోబస్తు కల్పించారు। 20,000కు పైగా సీసీ కెమెరాలతో నగరం మొత్తం నిఘా పెట్టారు। ఏపీ తో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు। ఆర్పీఎఫ్ రైల్వే పోలీస్ ఫోర్స్ సేవలను కూడా వినియోగించుకున్నారు। నిమజ్జనం కార్యక్రమం ఒకే ఎత్తైతే హుసేన్ సాగర్ లో నిమజ్జనాల తర్వాత చెత్త తొలగింపు ప్రక్రియ కూడా పెద్దది। ఇప్పటికే జిహెచ్ఎంసి చెత్త తొలగింపు ప్రక్రియ చేపట్టింది। ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనిలో ఉంది జిహెచ్ఎంసి। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు। హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి వినాయక శోభయాత్ర కారణంగా వచ్చినటువంటి వ్యర్థాలను జిహెచ్ఎంసి ఎప్పటికప్పుడు తొలగిస్తుంది। మనం ట్యాంక్ బండ్ వైపు ఉన్నాం। జిహెచ్ఎంసి సిబ్బంది అదే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు వీటన్నింటిని కూడా పరిశీలిస్తూ వచ్చేటువంటి చెత్తను పూర్తి స్థాయిలో తొలగించేందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు। జిహెచ్ఎంసి వ్యాప్తంగా మొత్తం 354 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు। అందుకు దగ్గరగా దాదాపు 10,000 మంది శానిటేషన్ కార్మికులు పని చేస్తుండగా మరొక 500 మంది వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి పని చేస్తున్నటువంటి పరిస్థితి। దాంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా శానిటేషన్ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు చెత్తనంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ప్రధానంగా సిటీలో ప్రత్యేకంగా వెహికల్స్ ను ఏర్పాటు చేశారు। ముఖ్యంగా ఈ నిమజ్జనం లో వచ్చేటువంటి చెత్తను తొలగించేందు కోసం దాదాపు 300 వెహికల్స్ ను ఈ విధమైనటువంటి వెహికల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది। నగరంలో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తకు అదనంగా దాదాపు 5-6,000 టన్నుల చెత్త అదనంగా ఉత్పత్తి అవుతుంది। మనం చూడొచ్చు ఒకవేళ పూజా సామాగ్రి ఉంటే దానంతా కూడా ప్రత్యేకంగా కలెక్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు। దాంతో ఈ వచ్చినటువంటి చెత్తను అక్కడికి వచ్చినటువంటి చెత్తనంతా కూడా తొలగించేందుకోసం జిహెచ్ఎంసి సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించింది। జిహెచ్ఎంసి సిబ్బందితో పాటు ప్రైవేట్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు। మనం చూడొచ్చు మొత్తం ఇప్పటికీ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి। గణనాథులను నిమజ్జనం కోసం వస్తూనే ఉన్నాయి। వివిధ రూపాల్లో వచ్చినటువంటి చెత్తనంతా కూడా ఇక్కడికి తీసుకున్న తర్వాత దానంతా కూడా తొలగించేందుకోసం ప్రత్యేకంగా నియమించినటువంటి సిబ్బంది అందరూ కూడా పనులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు। దాన్ని ముఖ్యంగా ఆఫీసర్స్ ఎక్కడికక్కడ దాన్ని పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా శానిటేషన్ క్లియర్ చేయడానికి చూస్తున్నారు। ప్రధానంగా ఏదైతే 350 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయో వచ్చినటువంటి చెత్తను ఎప్పటికప్పుడు వాళ్ళు ఊడుస్తూనే ఉన్నారు। 24 గంటల పాటు షిఫ్ట్లలో 3 షిఫ్ట్లలో వాళ్ళకి పనులు విధుల్ని వాళ్ళకు స్పెసిఫై చేయడం జరిగింది। ఎక్కడెక్కడ ఏ సూపర్వైజర్ ఏ వర్కర్ పనిచేయాలనేటువంటి అంశాన్ని కూడా ముందుగానే తెలియజేసినటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేశారు। దాంతో వచ్చినటువంటి చెత్తను వచ్చినటువంటి ఒక మనం చూస్తున్నాం ఒకవైపు నిమజ్జనం కొనసాగుతుండగా మరొక వైపు చెత్త ఎత్తేటువంటి పనులు జరుగుతున్నాయి। మొత్తం కూడా 5 నుంచి 6,000 టన్నుల చెత్త అధికంగా వస్తుందని జిహెచ్ఎంసి అంచనా వేసింది। అందుకు తగ్గట్టుగా వెహికల్స్ను మనం చూస్తున్నటువంటి ఈ లోడెడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దాదాపు 300 వరకు ఈ విధమైనటువంటి వెహికల్స్ను ఏర్పాటు చేశారు। దాంతో ఇక్కడ నుంచే తీసుకువెళ్ళి ఇందిరా పార్క్ దగ్గర ఉండేటువంటి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు। అక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాహనాల ద్వారా పూర్తిగా జవహర్నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు। మొత్తం కూడా ఈ నిమజ్జనం అయిపోయిన వెంటనే శోభయాత్ర రోడ్లన్నీ కూడా నార్మల్ స్థితికి వచ్చే విధంగా అవసరమైనటువంటి చర్యలను జిహెచ్ఎంసి తీసుకుంది।
దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అంటే ఇప్పుడు ఇదే విధంగా ఉంటే దుమ్ము మొత్తం లేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంట వెంటనే క్లీన్ చేస్తున్నారు ఇంకా ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి దాదాపు 30 వరకు స్వీపింగ్ మిషన్స్ ఉన్నాయి ఆ మిషన్స్ తో కూడా పూర్తిగా దుమ్మునంతా కూడా దుమ్ము ధూళి ఏ మాత్రం లేకుండా దానంతా కూడా రోడ్లను అన్నిటిని కూడా క్లీన్ చేయడం కోసం ఇప్పటికే అన్ని ప్రణాళికలు రూపొందించారు ఆయా ప్రాంతాల్లో క్లీన్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా వచ్చి ఈ ట్యాంక్ బండు అదే విధంగా ఎన్టీఆర్ మార్గు నెక్లెస్ రోడ్ ఈ మార్గంలో మొత్తం కూడా రోడ్లను అన్నిటిని కూడా క్లీన్ చేస్తాయి ఆ తర్వాతనే ఈ ఇళ్లకు అంటే ఇప్పుడు ఏదైతే సిఫ్ట్లు కేటాయించారో 10,000 మంది మొత్తం కూడా దీని పరిసర ప్రాంతాల్లో పనిచేసే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు దాంతో శానిటైజేషన్ సమస్య ఉత్పత్తి కాకుండా అవసరమైనటువంటి చర్యలను జిహెచ్ఎంసీ తీసుకుంది కెమెరా పర్సన్ చందుతో రాముటి ఎన్టీవీ హైదరాబాద్